ఇది అజొల్లా పిట్ అండి. అజొల్లా అంటే ఇది ఒక రకమైనటువంటి ఆల్గే జాతికి చెందింది. ఈ దీనివల్ల ఉపయోగం ఏంటంటే, ఇది ప్రధానంగా ఏంటంటే మాకు పశువులకి అని చెప్పి మేము మామూలుగా పెట్టుకొచ్చాము. ఇది ఆఖరికి మాగాణి పొలంలో కూడా వేసేవాళ్ళమే. ఇది కొంత తీసుకెళ్ళి కనుక మాగాణి పొలంలో కనుక వేస్తే స్ప్రెడ్ అయిపోయి నైట్రోజన్ ఫామ్ అవుతుంది, కలుపు రానియదు. ఆఖరికి ఎండిపోయిన తర్వాత కూడా అది నేల కంటుకుంటే మొత్తం మంచి ఎరువుగా మారిపోద్ది చేలో, సేంద్రీయ ఎరువుగా. అదే కాకుండా మనం పశువులకు పెట్టేటటువంటి దాణా ఖర్చులో మనం రోజు కనుక ఇది ఒక 4 కేజీలు పెట్టుకున్నామంటే 1 కేజీ, 1.5 కేజీ దాణా మనం పెట్టవసరం లేదు. అదే కొద్దిగా పాలు ఇచ్చేటికైతే అసలు దాణాతో పని లేకుండానే సరిపోద్ది. కోళ్ళు కానివ్వండి, చేపలు కానివ్వండి, అద్భుతంగా తింటాయి. పాలు శాతం కూడా పెరుగుతుంది, ప్రోటీన్ కంటెంట్ పెరుగుతుంది. ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి దీనివల్ల. కోళ్ళకి, పశువులకి, మేకలకి, గొర్రెలకి, అన్నిటికీ ఇట్లాంటి వాటికి కూడా, లైఫ్ స్టాక్ ఏటికైనా పనికి వస్తుంది. ఇంకా అసలు దీన్ని ఎట్లా వేసుకోవాలంటే, మామూలుగా ఒక 8 అంగుళాలు 9 అంగుళాలు ఉండేటట్టుగా గుంట తీసుకొని, లేదా పక్కమ్మటే ఎత్తు పెట్టుకొని దాంట్లో టార్పాల్ షీట్ వేసేసి దాని మీద 2 అంగుళాలు మట్టి, దాంట్లో మిగతా 6 అంగుళాలు నీళ్లు నింపేసేసి దాంట్లో 6 రోజులు ముందు పేడని మన కళ్ళేపలాగా కలిపేసేసి దాంట్లో పోసేసి, ఇక దాంట్లో అదుల్లా కొంచెం ఒక 2 దోశలు తీసుకొచ్చేస్తే చాలు. వారం రోజుల లోపల పిట్ మొత్తం తయారైపోతుంది. మనం రోజు కనుక ఒక దీంట్లో ఒక 4 అడుగులు వెడల్పు, ఒక 15 అడుగులు పొడవు ఉన్నటువంటి పిట్లో రోజు 4 కేజీలు అజొల్లా తీసుకొని మనం పశువులకు కానీ ఏటికి కానీ సరే మేపుకోవచ్చు. ఏంటంటే ఇంకొంచెం బాగా పెరుగుదల లేదనుకుంటే జీవామృతం పోసినా కూడా దీనికి క్లిక్ అవుతుంది. జీవామృతానికి కూడా బాగానే మంచి రిజల్ట్ ఉంది. ఇది కాకుండా ఏంటంటే మనం మినరల్ మిక్సర్ కొంత వాడమంటారు, అది కూడా కొంచెం వేస్తున్నాం. ఎప్పుడన్నా బిగినింగ్లో కొంచెం వేస్తే చాలు, తర్వాత జీవామృతం పోస్తే దాదాపు 1 నెల రోజుల దాకా ఏమీ అవసరం లేదు. ఇది ఇప్పుడు వాళ్ళు వేసామనుకోండి, 10 రోజులకు పిట్ మొత్తం తయారైంది. ఆ రోజు నుంచి మనం సగం తీసేసుకుంటే మళ్ళీ తయారవుద్ది రేపటికి. అట్లాగే ఏమైనా కొంచెం చినుకులు పడుతుంటే విపరీతంగా ఉంటుంది డెవలప్మెంట్. కానీ ఇట్ రిక్వైర్స్ షేడ్, దీనికి మాత్రం నీడ అవసరం ఉంది. ఈ ఆకులు అలం పడకూడదు, షేడ్ నెట్ కనుక వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇది